మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎప్పుడెప్పుడు వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే యాక్టర్స్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తే నాకు చాలా ఇదిగా ఉంటుంది. అంతే కదా మరి, ఎస్ యాక్టర్స్ ఇస్తే ఇప్పుడు నా బొటాలు ఇచ్చారనుకోండి బొళ్ళం. అది అది కూడా మీరు కామన్ పీపుల్ ఆల్సో అది వేరు, కానీ కానీ అది వాళ్ళు ఇస్తే నాకు. అందులో ఏఎన్ఆర్ గారు, నాగేశ్వర గారు, రామారావు గారు, వీళ్ళ అందరికీ నా నృత్యం అంటే ఒక నేను బాగా చేస్తానని. జమున గారు ఇప్పటికీ చెప్తారు, జమున గారు కలిసారా? ఇప్పుడు టైం లేదుగా, అంటే టైం ఉంటే తప్పకుండా కలుస్తాను, కానీ ఇప్పుడు టైం లేదు. మళ్ళీ రావాలి కదా, మళ్ళీ ఏదైనా ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు. సో ఎవరు చేశారు కాంప్లిమెంట్స్? కాంప్లిమెంట్ అంటే ఇప్పటికీ చెప్తారు, జమున గారు నీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఆ జూమ్ లో చెప్పాను కదా, జూమ్ లో షీ బ్రాట్ హర్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్ తో చెప్పారు, చూడు ఈవిడ ఎల్ విజయలక్ష్మి ఇలా డాన్స్ చెయ్యాలి, ఆవిడలాగా ఆవిడలాగా పేరు తెచ్చుకోవాలి అని తన. సో షీ నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్పేవారు, నీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కాంప్లిమెంట్స్ వస్తే తృప్తిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, గర్వంగా కూడా కొంచెం. అంటే ఇంత పెద్ద రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సరోజాదేవి గారు, జమున గారు, వీళ్ళందరూ ఇంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు చెప్తున్నారంటే దాంట్లో డెఫినెట్గా నిజం ఉంటేనే కదా. మీకు అప్పట్లో డ్యాన్స్లో ఎవరిన పోటీ ఉండేవాళ్ళ సినిమా ఇండస్ట్రీలో? ఎవరు లేరు. ఒక హిందీ సినిమాలో హెలెన్ అని ఒక డాన్సర్ ఉంది, హెలెన్ నేను ఇద్దరు ఒక పోటీ డాన్స్ చేశాం. ఆవిడ కూడా మంచి డాన్సర్, అవును, కానీ ఆవిడ ఓన్ డిఫరెంట్ టైప్, ఆవిడ వేరు టైప్, క్లాసికల్ కాదు కదా, క్లాసికల్ కాదు, మిక్స్ మిక్స్డ్ కొంచెం వేరు టైప్ గా చేస్తుంది. సో వి డిడ్ టుగెదర్, కానీ ఆ పోటీ అలా కాదు, నాది ఒక రకం ఆవిడది ఒక రకం, ఇద్దరు డిఫరెంట్ 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 బట్ మీకైతే అంటే నిజం రియల్ జీవితంలో ఆ రకమైన పోటీ రాలా అది యాక్చువల్గా అప్పట్లో నిజంగా కూడా అంత డాన్సర్లు లేరు అనుకుంటా. అంటే బ్యాక్గ్రౌండ్ నాట్యం బ్యాక్గ్రౌండ్గా వచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ లేరు, ఎవరు లేరు అప్పుడు, ఎవరు లేరు అప్పుడు. అంటే ఉండేవారు లైక్ వైజయంతిమాల, వాళ్ళందరూ నార్త్ వాళ్ళంతా హిందీకి వెళ్ళిపోయారు కదా, హిందీకి వెళ్ళిపోయారు. హేమా మాలిని మీకు పోటీ లేదు అప్పుడు తెలుగు తమిళ్లో పోటీ లేకుండా పోయింది. ఏదో ఒక సినిమాలో భాంగ్రా డ్యాన్స్కి ఎంజీఆర్ మీతో పోటీ పడలేక ఒక నెల రోజులు మరీ ప్రాక్టీస్ చేసి మరీ చేశారంటే ఒక తమిళ పిక్చర్ లో, తమిళ పిక్చర్ లో అందులో భాంగ్రా డాన్స్. ఆ రోజులో భాంగ్రా కొత్తది, ఎప్పుడు సౌత్ ఇండియాలో భాంగ్రా అంత పెద్దదిగా అవును పాపులర్ కాల, పాపులర్ కాల ఇప్పుడైతే అప్పుడు అంత పాపులర్ కాల. సో ఆ సాంగ్ వేలుమణి గారు అని అనుకుంటాను, ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఇలా వింటే ఎవరు చేస్తారని ఎంజీఆర్ గారు అడిగితే విజయలక్ష్మితో చేయాలంటే అమ్మ బాబోయ్ నేను ముందు కొంచెం ప్రాక్టీస్ చేయాలి అని ఒక నెల పడింది. అవునా? అవును, నెల. తర్వాత ఆయన కూడా బాగా చేశారు చాలా. అంటే జనరల్గా ఇప్పుడు ఎంజీఆర్ అంటే టాప్ అప్పట్లో. ఏ నేను ఇప్పుడు నెల రోజులు సెలవు పెట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, ఆవిడ పక్కన తప్పించి వేరే వాళ్ళని పెట్టండి అని అనొచ్చు కూడా, చెప్పలేము. బట్ అంటే వాళ్ళ సంస్కారం అనుకుంటుంది బహుశా అప్పటి వాళ్ళు దాన్ని వృత్తిని ఒక దైవంలాగా భావించి మరి నెల రోజులు నేర్చుకుని మీతో ఒక్క పాటకి ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. అంటే అదే ఆ రోజులు మీరు చెప్పినట్టుగా డెడికేషన్ అంటే చెయ్యాలి అని దాని ప్రయత్నించాం. అలా ఇంకా ఎవరికైనా హీరోకి ఎదురు అట్లాంటి అనుభవాలు అయినాయా మీతో డాన్స్ చేయటం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవటం? ఆ రోజులో ఎక్కువ డాన్స్ చేయరుగా, హీరోస్ అంతా ఎక్కువ డాన్స్ చేయరు. డ్యూయట్ సాంగ్ లో వస్తే కూడా హీరోయిన్స్ ఎక్కువ చేస్తారు, ఊరికే పాకెట్లు ఎక్కువ డాన్స్ లేదు. అవును, పెట్టేవాళ్ళు కాదు తెలివిగా, ఎవరికి పెద్ద మూమెంట్స్ ఉండేవి కాదు కదా, కొద్ది గొప్ప ఏఎన్ఆర్కి ఉండేవి మూమెంట్స్. బట్ క్లాసికల్ అసలు ఎవరికి లేదు, అప్పుడు ఎవరు లేరు క్లాసికల్ హీరోల్లో కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇప్పుడు చాలా చాలా మంది ఉన్నారు, ఎంత టాలెంటెడ్ గో యంగ్ పీపుల్ అంటే వాళ్ళు దే ఆల్సో వర్క్ హార్డ్. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారా ఎప్పుడన్నా?
ఎక్కువ చూడడానికి టైం లేదు, అదే చెప్తున్నాను. అందులో యుఎస్లో అన్ని నేనే డ్రైవర్, నేనే లాండ్రీ, నేనే ఎవ్రీథింగ్ లావిష్ లైఫ్ ఉండదు కదా, ఒక్కొక్క పనికి ఒక్కొక్క మనిషిని పెట్టుకోలేం కదా. సో అందువల్ల టైం ఎక్కువ ఉండదు. అప్పుడప్పుడు ఏదో ఒకటి చూస్తాను. ఇప్పుడు ఆ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చాయి కదా, కొంచెం కాస్త ఈజీగా ఉంటుంది, థియేటర్కి వెళ్ళక్కర్లా. అవును. రీసెంట్గా ఏ సినిమా చూశారు? రీసెంట్గా తెలుగు హిందీ చూస్తాను ఎక్కువ. ఎక్కువ హిందీ చూస్తాను, ఆయనకి అర్థమవుతుంది హిందీ అంటే. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ రాకెట్రీ అని ఒక మూవీ చూశాను, అది ఇప్పుడు వచ్చింది. అది అమితాబ్ బచ్చన్, ఇంకా అజయ్ దేవ్గన్ ఏదో ఒక పిక్చర్, రన్వే 34, అలా మంచి మంచి పిక్చర్స్ వస్తాయి. బాహుబలి చూడలేదా? బాహుబలి చూశాను, బాహుబలి చూశాను. సెకండ్ హిందీలో చూశారు? ఒకటే చూశాను, బాహుబలి 1 చూశాను. సెకండ్ చూడలే. ఇంకా పుష్ప అని ఒకటి చూశాను రీసెంట్గా, అది చూశాను. ఇప్పుడు పుష్ప తెలుగులో చూశాను. బాహుబలి హిందీలో చూశారు? బాహుబలి హిందీలో చూశాను. ఇప్పుడు అదో ఒకటి, అన్ని లాంగ్వేజెస్లో అన్ని మూవీస్ వస్తాయి. పాన్ ఇండియా అని వచ్చేస్తుంది కదా, అన్ని అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు ఒకేసారి. మార్కెట్ పెంచుకుంటున్నారు, పెరుగుతుంది కదా. అది అంటే హాలీవుడ్ కన్నా ఇది పెద్దది అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను వాల్ స్ట్రీట్ జర్నల్లో చదివాను, టాలీవుడ్ అంటారు కదా దీన్ని, తెలుగుని, అది టాలీవుడ్ ఎంత టాప్గా ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్లో రాశారు. అవునా? హాలీవుడ్ మించిపోయింది ఇప్పుడు టాలీవుడ్. చాలా గర్వంగా ఉండదు ఇప్పుడు. అదే కదా, అంతే కదా. ఇప్పుడు ఎవరితో మీకు కొంచెం టచెస్ ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు ఎప్పుడు లేరు. ఒక ఒకప్పుడు కొంచెం సరోదర్ దేవి గారితో మాట్లాడి ఫోన్లో మాట్లాడి, అంటే ఇంకా ఎవరు లేరు. జమున గారితో అదే జూమ్లో చేస్తాను, ఎప్పుడన్నా కానీ. అదర్వైజ్ కాంచన గారు వాళ్ళతో ఎప్పుడైనా చూస్తాను. రాజశ్రీ అది ఆ తరం వాళ్ళతో. సో వీళ్ళలో జమున గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు హైదరాబాద్లో కూడా ఉండరు? లేరు, ఎవరు లేరు. మీరు ఎంత 50 ఏళ్ళ కరెక్ట్గా అమెరికా వెళ్ళి? అమెరికా వెళ్ళి 30 ఏళ్ళు అయింది. దాని ముందు 20 ఫిలిప్పీన్స్. 20 ఏళ్ళు అక్కడ ఉన్నారు? 24. ఓకే, 24 అక్కడ ఇయర్స్ అక్కడ ఉండి తర్వాత యుఎస్ వచ్చాము. యుఎస్ వచ్చి ఇప్పుడు 30 ఇయర్స్ అయిపోయింది. సో 54. సో అంటే దాదాపు మీరు యంగ్ ఏజ్లోనే వెళ్ళిపోయారు అంతే కదా. నాట్ ఈవెన్ 30. నో, 26. పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిపోయింది. అంతే. మీ అప్పుడు మీ తోటి హీరోయిన్లు ఎవరు చెప్పలేదా ఇంత డిమాండ్లో ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం పిచ్చి పిల్ల అని? కొంతమంది చెప్పారు. చెప్పారా? అంటే హీరో హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ చెప్పారు, నువ్వు ఆలోచించావా, ఇది మంచి డిసిషనా, ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్నావు, అవును, ఈ టైంలో నువ్వు వెళ్ళిపోతుంది కరెక్ట్గా అని చాలా కొంతమంది చెప్పారు. తర్వాత ఫ్యామిలీతో అలా డిస్కస్ చేసాము. తర్వాత మా నాన్న అన్నారు, ఇది మంచి టైము, మరీ లేట్గా పెళ్లి చేయడం అప్పుడు, అట్లీస్ట్ దట్ వాస్ ది ఐడియా, యూనో, అలా టైంకి చేయాలి. ట్రెడిషనల్ ఫ్యామిలీ నమిది, ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఓకే. సో అన్నిటికీ ఒక టైం ఉంది, ఈ టైం మంచి టైం. అంతే, అది జనరల్గా ట్రెడిషనల్ టైం అంటే మీకు 25-26 అనేది రైట్ టైం. రైట్ రైట్. మామూలుగా ఆ రోజుల్లో అంటే అదే ఎక్కువ కొంచెం ఏజ్ బార్ అయినట్టు. అవును, 22-23 అప్లై చేసేసి 20 ఏళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చేసేసేవాళ్ళు కదా అప్పుడు మీ కాలంలో.